ఆకాశవాణి ఆదిలాబాద్ నమస్కారం నమస్కారం డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు అండి మరి మన ఆదిలాబాద్ పట్టెలో ఇప్పుడు పండిస్తున్న లేక సాగవుతున్న పంటలు ఏమేమి ఉన్నాయి ముఖ్యమైన పంటలు మన ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే ముఖ్యంగా ఈ సంవత్సరం ఎక్కువగా గత సంవత్సరం తరపు పోలిస్తే కొద్దిగా పత్తి సాగు తగ్గినప్పటికీ కూడా మూడు లక్షల పైన ఎకరాల్లో ఈ సంవత్సరం పత్తి సాగు అవుతూ ఉంది దాని తర్వాత ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ మొత్తంలో మనకు సోయాబీన్ విస్తీర్ణం పెరగడం జరిగింది దాదాపు డెబ్బై వేల నుండి లక్ష ఎకరాల వరకు సాగు అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అదేవిధంగా అంతర పంటగా ముఖ్యంగా పత్తిలో అంతర పంటగా మనకు కంది దాదాపు యాభై వేల ఎకరాల వరకు సాగు అవుతూ ఉంది దాంతో పాటు మనకు వివిధ రకాలైన కూరగాయల సాగులు ఇవన్నీ కూడా వివిధ ప్రాంతాల్లో మనకు విస్తరించి ఉన్నాయి మరి ఈ పోషక లోపాల సవరణ గురించి మాట్లాడే ముందు అసలు ఈ పోషక లోపాలనేటి పంటలలో ఎందుకు ఏర్పడతాయి అంటారు మరి ఈ లోపాలు అనేటివి సాధారణంగా వివిధ కారణాల వల్ల ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఒకటి మన ఆ ప్రాంతంలో నేల ఏర్పడిన స్వభావము ఆ నేలలో ఉన్నటువంటి సారవంతత పైన ఆధారపడి ఉంటుంది అదేవిధంగా ఆ నేలలో వివిధ రకాల పోషకాల స్థాయి ఆల్రెడీ ఏ విధంగా ఉంది అంటే ఒకసారి భూసార పరీక్ష చేసినప్పుడు మనకు అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది నత్రజని స్థాయి ఎలా ఉంది బాసురం పొటాషియం మెగ్నీషియం ఈ స్థాయిలు ఎలా ఉన్నాయి తర్వాత రైతు సోదరులు ఎంత మోతాదులో ఎటువంటి ఎరువులు వేస్తున్నారు కంటిన్యూస్గా ఎటువంటి పంటలు సాగు చేస్తున్నారు ఒకే రకమైన పంట సాగు చేసేటప్పుడు పోషక లోపాలు రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఒకటే రకమైన పంటలు చాలా సంవత్సరాల పాటు వేయడంతో ఫర్ ఎగ్జాంపుల్ యూరియా కావచ్చు డిఏపి కావచ్చు పొటాష్ వీటిని మాత్రమే ఎక్కువ మోతాదులో వేసుకుంటూ మిగిలిన పోషకాలు అనేటువంటి కాల్షియం మెగ్నీషియం పొటాషియం జింక్ ఐరన్ కాపర్ మ్యాంగనీస్ బోరాన్ ఇటువంటి పోషకాలను నిర్లక్ష్యం చేయడం ద్వారా కూడా మనకు పోషక లోపాలని రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు వివిధ రకాలైనటువంటి పోషక లోపాలు రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కంటిన్యూస్గా వర్షాలు పడ్డప్పుడు ఎక్కడైతే నీరు ఎక్కువ రోజుల పాటు నిలిచి ఉంటుందో అక్కడ కూడా మనకు గాలి ప్రసరణ లేకపోవడం వల్ల వేర్లు ఆక్సిజన్ తీసుకోకపోవడం వల్ల కూడా మా భూమిలో నుండి పోషకాలను మొక్క తీసుకోకపోవడం వల్ల కూడా పోషక లోపాలు రావడానికి అవకాశం ఉంది సో ఓవరాల్గా పరిస్థితులు బట్టి ప్రాంతాన్ని బట్టి సాగు చేసే యాజమాన్య పద్ధతులు బట్టి నేల స్వభావాన్ని బట్టి పంట బట్టి వివిధ రకాల లోపాలు అన్నింటివి రావడానికి అవకాశం ఉంటుంది అయితే మరి ఇది పోషక లోపం లేక ఇది తెగుళ్ళు అని ఇట్లా రెండు రకాలు వస్తుంటాయి కదా అంటే పోషక లోపాలతో రావచ్చు అది తెగుళ్ళతో రావచ్చు కానీ ఆ రెండు తేడాన్ని ఎట్లా గుర్తించాలి మరి సాధారణంగా ఇప్పటివరకు కూడా మనం చూసినట్టయితే రైతు సోలకు ఇంకా పోషక లోపాలపై పూర్తిగా అవగాహన లేదు ఇప్పుడిప్పుడు కొద్దిగా పైపాటుగా మనకు కొన్ని పోషకాలు అనేటువంటి ఫాలిఫిడ్స్ అనేటువంటి త్రిబుల్ నైన్టీన్ కానీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ లాంటి పోషకాలను మనం స్ప్రే చేసుకుంటా పోతున్నాం అయినప్పటికీ కూడా ఇది పోషక లోపమా లేకపోతే వివిధ రకాలైన చీడపీడలు ఆశించడం వల్ల వచ్చిందనేది గుర్తుంది ఎందుకంటే పోషక లోపమైనా లేదంటే ఒక చీడపీడలు ఆశించినప్పుడు సాధారణంగా ఆకులు పసుపచ్చ రంగులోకి మారిపోవడం కానీ లేకపోతే ఆ మొక్క పెరుగుదల లేకపోవడం కానీ ఇవన్నీ గమనిస్తూ ఉంటాం అయితే చాలామంది ఈజీగా చీడపీడలని గుర్తిస్తూ ఉన్నారు దానికి సరి అయినటువంటి సస్యరక్షణ చర్యలు తీసుకుంటా ఉన్నారు అయితే పోషక లోపాలకు వచ్చే వారికి ఏంటంటే వాళ్ళకి ఇది దీనివల్ల వచ్చిందని ఇంకా పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల రైతు సభరులు వాటిని కూడా చీడపీడల వల్లనే వచ్చింది అనుకొని స్ప్రేలు చేయడం వల్ల రైతులు నష్టపోతున్నారు అయితే దీన్ని సరైన పద్ధతిలో మనం గుర్తించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మనకు ఒక పోషక లోపం గమనించినట్టయితే ఒకేసారి ఒక ప్రాంతంలో రైతుకున్న పొలంలో ఒకటేసారి అంతటా కనబడుతుంటుంది అంటే అదే ఒక చీడపీడలు ఆశించినట్టయితే ఒక చిన్న పర్టికులర్ పాయింట్లో స్టార్ట్ అయ్యి ఒక ప్లేస్లో స్టార్ట్ అయ్యి తర్వాత క్రమక్రమంగా మొత్తం చేను అంతా కూడా విస్తరిస్తుంది కానీ పోషక లోపాలు మాత్రం ఒకేసారి భారీ మొత్తంలో మొత్తం చేను అంత కనబడి తర్వాత గ్రాడ్యువల్గా మెల్లమెల్లగా మొత్తం మళ్ళీ విస్తరించడం అవకాశం ఉంటుంది సో ఒకేసారి లక్షణాలు అంటే ఒక ఆకులు పసుపు రంగులు కనబడ్డాయి అనుకోండి ఒకేసారి లక్షణాలు అనేవి చేను మొత్తం కనబడ్డట్టు మనం వెంటనే దాన్ని పోషక లోపంగా భావించాలి తప్ప దాన్ని చీడపీడల లోపంగా భావించకూడదు సో రైతులు ఎప్పుడైనా కూడా ఒక బట్ట పరిస్థితులు వచ్చినప్పుడు వర్షాలు ఎక్కువైపోయి పంటలు నీట మునిగినప్పుడు మనకి పోషక లోపాలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని గమనించి వెంటనే మనం వివిధ రకాలైనటువంటి చర్యలు చేపట్టినట్టయితే తప్పకుండా ఆ లోపాలని మనం అధిగమించడానికి అవకాశం ఉంటుంది మరి మన ఆదిలాబాద్ పంటలో చూసుకున్నట్లయితే ప్రధానమైన పంట ముఖ్యమైన పంట పత్తి మరి ఈ పత్తి పంటలో పోషక లోపాలు వస్తాయి మరి అవి వచ్చినట్టు మనకు ఎట్లా కనిపిస్తుంది మరి ఈ పత్తిలో వచ్చిన పోషకాలను ఎట్లా సవరించుకోవాలి ఎట్లా నివారణ చేసుకోవాలి మరి మన జిల్లాలో చూసినట్టయితే ముఖ్యంగా వివిధ నేలలు విస్తరించి ఉన్నాయి అందులో నల్లరేగడి భూములు నల్ల భూములలో కూడా లోతు తక్కువ ఉన్నటువంటి నల్ల మధ్యస్థ నల్ల లోతు ఎక్కువ నల్లరేగడి నల్ల భూములు అదేవిధంగా ముఖ్యంగా సున్నంతో కూడినటువంటి నల్లరేగడి భూములు వివిధ ప్రాంతాల్లో మనకు విస్తరించున్నాయి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి భూములు కూడా ఉన్నాయి సో ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ సున్నం ఉన్నది సున్నం ఉన్నటువంటి భూములలో మనకు ముఖ్యంగా ఇనుము లోపం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది దాంట్లో ఉదజన సూచిక అనేది ఎనిమిది పాయింట్ ఐదు కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి అటువంటి నెలలో ఇనుము లోపం అనేది రావడానికి ఒకటి సో ఓవరాల్గా మనం పత్తిని గమనించినట్టయితే వాటర్ లాగింగ్ ఎక్కువ రోజుల పాటు ఉన్నట్టయితే మనం ఆ ప్రాంతాల్లో చూసినట్టయితే ఆకులన్నీ పసుపచ్చ రంగులోకి మారిపోయినట్టు అంటే భూమిలోకి వెళ్ళి నత్రజని తీసుకోకపోవడం వల్ల ఆకులన్నిటి పూర్తిగా రంగులోకి మారిపోయినట్టయితే ముఖ్యంగా ముదురాకులు కొత్తగా వచ్చినటువంటి ఆకులు కాకుండా ముదురాకులు పూర్తిగా పసుపచ్చ రంగులోకి మారినట్టయితే వాటిని మనం నత్రజని లోపంగా భావించుకోవాలి సో దాంతోపాటు మొక్క పెరుగుదల కూడా పూర్తిగా ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కడైతే మనం సరైన ఎరువులు యాజమాన్యం పాటించమో లేకపోతే నీరు ఎక్కువ నిలిచి ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో ఈ మనకు ఈ నత్రజని లోపం రావడానికి అవకాశం ఉంటుంది అటువంటి లేదంటే బెట్ట పరిస్థితులు బాగా బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆకులన్నీ కూడా పసుపచ్చ పచ్చి రంగులోకి మారిపోతుంటాయి సో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ముఖ్యంగా మనం వెంటనే ఇరవై గ్రాముల యూరియా అంటే ఎకరానికి మనకు ఒక నాలుగు కిలోలు సరిపోతుంది దాన్ని మనం రెండు వందల లీటర్ నీటిలో కల్పించిన ఒక ఎకరానికి పిచ్చికారి చేసుకున్నట్లయితే మళ్ళీ ఆకులన్నీ కూడా ఆకుపచ్చ రంగులోకి రావడానికి అవకాశం ఉంటుంది వీటితో పాటు ముఖ్యంగా మనం గమనించిన ఏంటంటే ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కూడా మెగ్నీషియం లోపం అనేది ఎక్కువగా కనబడతా ఉంటుంది సో ఇది ఎందుకు కనబడుతుంది అంటే ముఖ్యంగా నేలలో పొటాషియం యొక్క స్థాయి ఎక్కువ ఉన్నప్పుడు మనకు ఈ మెగ్నీషియం ధాతు లోపం రావడానికి అవకాశం ఉంటుంది ఈ మెగ్నీషియం ధాతు లోపల లక్షణాలు కూడా ముదురాకులనే కనబడతాయి ఆకుల ఈనెలు మాత్రం ఆకుపచ్చ రంగులోనే ఉంటూ మార్పు రాకుండా ఆకు మిగతా భాగం అంతా కూడా అంచులో పట్టే రంగులోకి వచ్చి దాని తర్వాత పూర్తి ఆకు ఎరుపు రంగులోకి వచ్చి ఆకు రాలిపోతుంది సో ఇటువంటి లక్షణాలు ఉన్నట్టయితే దాన్ని మనము మెగ్నీషియన్ లోపంగా భావించుకొని ఒక పది గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని దాదాపు అంటే ఒక ఎకరానికి రెండు కిలోల మెగ్నీషియం సలిపేటును మనము రెండు సార్లు మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ మెగ్నీషియన్ దాతు లోపాన్ని కూడా మనం అధిగమించడానికి అవకాశం ఉంటుంది వీటితో పాటు ముఖ్యంగా సూక్ష్మ పోషకాలైనటువంటి జింకు ధాతు లోపం కూడా చాలా చోట్ల కనబడుతుంటుంది ఆకులు చిన్నగా ఉండడము కనుపుల మధ్య దూరం తగ్గిపోవడము గుబురుగా ఉండడము మొక్క ఎత్తుగా పెరగకపోవడము ఇవన్నీ కూడా ముఖ్యంగా జింకు ధాతు లోపం లక్షణాలుగా మనం భావించుకొని లేత ఆకులలో ఈ మధ్య ఈయన భాగం అంతా కూడా పసుపచ్చ తెలుపు రంగులోకి మారిపోతూ ఉంటుంది ఇటువంటి లక్షణాలను జింకు లోపం జింకు సల్ఫేట్ ను రెండు గ్రాములు లీటర్ నీటి కలుపుకొని ఒక వారం రోజుల వేధిలో రెండు సార్లు పిచ్చుకారి చేసుకోగలిగినట్ైతే జింకు లోపాన్ని అధిగమించుకోవచ్చు ఇంకా కొన్ని ప్రాంతాల్లో మనకు బోరాన్ లోపం కూడా కనబడుతుంది ఉంటుంది పత్తిలో సో దీంట్లో ముఖ్యంగా చివరి భాగం టెర్మినల్ పాయింట్ గ్రోత్ పాయింట్ ఏదైతుందో మాడిపోవడము తర్వాత ఆకులన్నీ దలసరిగా మారిపోవడము కాడలు కూడా దళసరిగా ఉండడం ఇవన్నీ కూడా తర్వాత కాండం పగిలినట్టు కనబడడం ఇవన్నీ కూడా బోరండు ధాతుల లక్షణాలు బోరాక్స్ ను ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటి కలుపుకొని మనము రెండు సార్లు పిచికారు తీసుకున్నట్లయితే దాని లోపాలను కూడా అధిగమించుకోవచ్చు మరి సోయా పంటలో చూసుకున్నట్లయితే ఈ సోయా పంటల ఎసుంటి ఎసు ఈ సూక్ష్మ పోషకాల లోపాలు ఏర్పడతాయి మరి వీటి ఎట్లా తగ్గించుకోవాలి సోయాబీన్లు సాధారణంగా మన ప్రాంతంలో గమనించినట్టయితే ముఖ్యంగా గంధక లోపం ఎక్కువగా కనబడుతూ ఉంది తర్వాత దాతు లోపం కూడా ముఖ్యంగా గంధక లోపాన్ని చూసినట్టయితే ఈ నత్రజని లాగానే ఉంటాయి నత్రజని లోపంకు గంధక లోపానికి కేవలం తేడా ఏంటిదంటే ఆకులు రంగులోకి మారిపోతే నత్రజని లోపించినట్టయితే ముదురాకులు మాత్రమే రంగులోకి మారిపోతాయి కానీ గంధకం లోపించినట్లయితే తర్వాత ఏర్పడే లేత ఆకులు కొత్త ఆకులు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా పసుపచ్చ రంగులోకి మారినట్టయితే మనం గంధక లోపంగా భావించుకోవాలి సాధారణంగా సింగిల్ సూపర్ పాస్పెట్ స్టేజ్లో మనం వేసుకున్నట్టయితే సరిపోతుంది దాన్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది వీటితో పాటు ముఖ్యంగా ఇనుము దాతు లోపం కూడా చాలా ప్రాంతాల్లో గమనిస్తున్నాం ఎప్పుడైతే మనకు కొద్దిగా వర్షం ఆగిపోయి బెట్ట పరిస్థితి వచ్చినప్పుడు తొలి ఇరవై ఇరవై ఐదు రోజుల దశలో లేతాకులన్నీ కూడా పసుపచ్చ రంగులోకి మారిపోవడం తర్వాత తెలుపు రంగులోకి మారిపోవడం ఈ నెలలు మాత్రం ఆకుపచ్చ రంగులోనే ఉండడం ఇది ఇనుముధాతు లోప లక్షణంగా మనం భావించుకోవాలి ఈ లక్షణాలు కనబడటయితే సాధారణంగా మళ్ళీ గట్టి వర్షం పడ్డట్టు అయితే ఈ లోపలక్షణం కొద్దిగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఒకవేళ తగ్గకపోతే పోతే మనకు ఫెర్ర సల్ఫేట్ అనేది దొరుకుతుంటుంది ఒక ఐదు గ్రాములు ఫెర్ర సల్ఫేట్ ఒక గ్రాము నిమ్మ ఉప్పుతో కలుపుకొని ఒక లీటర్ నీటిలో మనము అర్జ్ చేసుకొని స్ప్రే చేసుకున్నట్టు దాదాపు ఒక వారం రోజుల వేలు రెండు సార్లు స్ప్రే చేసుకున్నట్టు అయితే ఇనువు దాతు లోపాన్ని పూర్తిగా మనం అధిగమించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు ముఖ్యంగా సోయాబీన్ లో గంధకం లోపము తర్వాత ఇనుము దాతు లోపాలు అనేటివి మనకు ఎక్కువగా ఈ జిల్లా వ్యాప్తంగా కనబడతా ఉన్నాయి మరి ఆఖరికాయ పుల్లి ఈ కంది లేక తొగరిలో ఎసుంటెసు సూక్ష్మ పోషక లోపాలు ఏర్పడతాయి వీటిని ఎట్లా తగ్గించుకోవాలి కందిలో కూడా మనం చూసినట్టయితే ముఖ్యంగా వర్షాలు బాగా ఉన్నప్పుడు నీరు నిలిచి ఉన్నప్పుడు నత్రజని లోపం ఎక్కువ కనబడుతుంది ఆకులన్నీ కూడా పూర్తిగా పసుపచ్చ రంగులోకి మారిపోయి ఆకులు రాలిపోవడం సాధారణంగా గమనిస్తూ ఉంటాం వీటితో పాటు ముఖ్యంగా వర్షాలు ఎక్కువ అయినప్పుడు ఇనుము లోపం కూడా మనకి ఎక్కువగా ఇందులో కనబడుతూ ఉంటుంది ఆకులన్నీ కూడా పూర్తిగా పసుపచ్చ రంగులోకి దాని తర్వాత తెలుపు రంగులోకి మారిపోవడము ఈ ఇనుము ధాతు లోప లక్షణంగా మనం భావించుకొని ఇంతకుమంది చెప్పినట్టు ఒకవేళ నత్రజని లోపం ఉన్నట్టయితే ఒకసారి యూరియా స్ప్రే చేసుకోవడము దాదాపు టూ పర్సెంట్ యూరియాని మనం స్ప్రే చేసుకున్నట్టు సరిపోతుంది ఒకవేళ ఇనుము దాతి లోపం ఉన్నట్టయితే మిగతా సోయాబీన్ లాగానే పెర్ర సల్ఫేటు ఒక ఐదు గ్రాములు ఒక గ్రామ్ నిమ్మ ఉప్పును కలుపుకొని ఒక లీటర్ నీటికి మనం స్ప్రే చేసుకున్న వారం వ్యవధిలో రెండు సార్లు స్ప్రే చేసుకున్నట్టయితే ఇనుము ఇనుముధాతు లోపాన్ని అధిగమించుకోవడానికి అవకాశం సాధారణంగా మనకు కంది పంటలో ఈ రెండు లోపాల లక్షణాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి రైతు సోదలు ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని ముఖ్యంగా ఏవి చీడపీడల వల్ల వస్తున్నాయి ఏది మనకు యాక్చువల్గా పోషక లోపాలు చేయడానికి గుర్తుపట్టుకొని పిచికారు చేసుకున్నట్టయితే రైతు సోదలు అధిక దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా మంచిదండి ప్రవీణ్ కుమార్ గారు ఈ పంటలకు స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అవసరమే మరి అవిటి లోపాలని ఎట్లా గుర్తించాలా మరి ఆ గుర్తించడానికి ఆ లోపాలని ఎట్లా సవరించాలనో మంచి చెప్పింది మరి యవసంధారులు మీరు చెప్పిన ఈ ముచ్చట్లని తమ పంటలకు ఈ సూక్ష్మ పోషకాలు అందించి మంచి లాభాలు సాధించాలని కోరుకుంటూ ఇన్ని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలు నమస్కారం ఆకాశవాణి